సుస్థిర వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనం ఆ క్షేత్రం. 40 ఎకరాల సువిశాల ఆయిల్ పంప్, కొబ్బరి, అరటి తోటల్లో ఏడాదిగా ఎలాంటి రసాయన ఎరువుల మాట లేదు, పురుగు మందులకు తావు లేదు, కేవలం కూలీలకు తప్ప ఇతర సాగు ఖర్చులు లేవు. పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం అంటే జూదంలా మారిపోతున్న తరుణంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో నాణ్యమైన దిగుబళ్లను తీస్తున్నారు. అంతేకాదు, అంతర పంటలు, డైరీ నిర్వహణతో అదనపు ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆ సాగు వివరాలేంటో ఆయన అనుభవం ద్వారానే తెలుసుకుందాం, పదండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. మొత్తం 40 ఎకరాల విస్తీర్ణం. ఇందులో 20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు, మరో 5 ఎకరాల్లో ఆయిల్ ఫామ్లో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితో పాటు అనుబంధంగా డైరీని నిర్వహిస్తున్న ఈ రైతు పేరే నందిగం సీతారామ తిలక్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయిగూడెం గ్రామానికి చెందిన ఈయన గతంలో రసాయన ఎరువులతో సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాకపోవడంతో ఏడాది నుండి ప్రకృతి విధానంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులొచ్చాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారమవటం, చీడపీడల ఉధృతి పెరగటం వల్ల దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి, మరోవైపు కూలీల కొరత భారం రైతును వెన్నాడుతోంది. దీంతో పెట్టుబడి మాట దేవుడెరుగు, నష్టాలు అనే మాట రైతు నోట పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులను అనుభవం ద్వారా తెలుసుకున్న రైతు నందిగం సీతారామ తిలక్ తనకున్న 40 ఎకరాల కొబ్బరి, ఆయిల్ ఫామ్ తోటలతో పాటు అరటి పంటలను ఏడాదిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అంతేకాదు 30 గేదెలు, ఆవులతో కలిపి డైరీని నిర్వహిస్తూ ఉన్నారు. డైరీ నుండి వచ్చిన వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ ఎలాంటి పెట్టుబడి లేకుండా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వ్యవసాయం మాకు సుమారు 40 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం భూమిలో పామాయిల్, కొబ్బరి, అరటి సాగు చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు వాటితో పాటు ఇలాగే డైరీ ఫామ్ కూడా స్టార్ట్ చేద్దాం. డైరీ ఫామ్ స్టార్ట్ చేసాం. డైరీ ఫామ్ అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇది కూడా దాంతోపాటు చేద్దాము. వ్యవసాయం కూడా సేంద్రీయంగా చేద్దామని ఈ డైరీ ఫామ్ నుంచి వచ్చే ఈ పేడతో డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాష్ చేస్తే అలా తొట్టులోకి వెళ్తుంది. ఆ తొట్టులో నుంచి వచ్చాక దాన్ని సేంద్రీయంగా తయారవుద్ది అయ్యాక దాన్ని తీసుకెళ్లి మొక్కలకే తీసుకెళ్లి ట్రాక్టర్ ద్వారా మొక్కలకి వేస్తూ ఉంటాము. పామాయిల్ ఎకరానికి మొన్నటి వరకు 18 నుంచి 22 వేల దాకా రేటు ఉంది. ఇప్పుడు అదేమో తగ్గి 13 వేలకు వచ్చింది. అయినా కానీ పర్లేదు, మాకు ఈ పామాయిల్ పంట మీద దిగుబడి బాగానే వస్తుంది. ఎకరానికి 10 టన్నులుగా తీస్తాము. కొబ్బరి కూడా బాగానే ఉంటుంది పంట. కొబ్బరి కూడా బాగానే ఈల్డింగ్ వస్తాయి మాకు. ఎందుకంటే సేంద్రీయంగా చేస్తున్నాం. ఏదైనా మందులు వాడకుండా చేయాలనే ఆలోచనతో సేంద్రీయ వ్యవసాయం చేద్దామని స్టార్ట్ చేయడం కోసం డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను నేను. వీటి మీద ఇన్కమ్ వస్తుంది, దీన్ని చేద్దాను కదా ఫస్ట్. దీని ఇన్కమ్ దీనికి ఉంటుంది. అలాగే మనం మందులు వేయకుండా ఆ మొక్కలు పాడు చేసుకోకుండా సేంద్రీయంగా వాడితే బాగుంటుందని చెప్పి సేంద్రీయ వ్యవసాయం కోసం డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఇది ఒక ఇన్కమ్గా ఉంటుంది. ఒక 10 మంది, ఒక 20 మంది బతుకుతారు. ఇప్పుడు నా దగ్గర 20 మంది ఉన్నారు. 20 మంది జీవనోపాధి చూపిస్తున్నాం కదా అని చెప్పి చేస్తున్నాం. ఎకరానికి వచ్చి ఇంచుమించుగా 56 మొక్కలు ఉన్నాయండి. పామాయిల్ కానీ, కొబ్బరి కానీ, ఏదైనా కానీ మార్కెట్ రేట్ని బట్టి ఉంటుంది. పామాయిల్ రేటు సుమారుగా ఎకరానికి వచ్చి 10 టన్నులు అంటే ఇవాళ ఉన్న రేటు ప్రకారం 135 వేలు వస్తుంది ఎకరానికి. గెల్ల కోసే వాళ్ళకే లేబర్ ఖర్చు, కాయలు లోడ్ చేసుకుంటా ఖర్చు మనకి అయ్యే దాంట్లో. రెండోది ఏంటంటే కొబ్బరి కూడా ఇంచుమించుగా ఎకరానికి వచ్చి 80 నుంచి 85 వేల వరకు అమ్ముతాయి ఎకరం. నేను కాయలు మేము కొయ్యం, తోటలో కొనుక్కుంటారు వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి అమ్ముతాం, తోట అమ్ముతాం. ఇప్పుడు మేము వేసి పామాయిల్ వేసి 20 సంవత్సరాలు దాటింది. కొబ్బరి మొక్కలు కూడా 20 సంవత్సరాలు అండి మేము వేసి. ఇప్పుడు పచ్చరటి వేసాము. పచ్చరటి కూడా దాంట్లో పామాయిల్ ఉండేది. పామాయిల్ బాగా ఏజ్ ఎక్కువైపోయింది, తీసేసి చిన్న మొక్కలు వేసి దాంట్లో పచ్చరటి వేసాం. అది కూడా బాగుంది వ్యవసాయం. కొబ్బరి తోట ఉంది, దాంట్లో వేరుశనగ పంట వేసాం అంతర పంట. అది కూడా పర్లే, బాగానే ఉందండి. 95 డేస్లో వచ్చేస్తుంది పంట చేతికి మనకి వేసిన కాడి నుంచి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం తీయటం వేరుశనగ, అది కూడా బాగానే రావచ్చు. 20 ఎకరాలు వేసాం. మా ఎస్టిమేషన్ అయితే 17 క్వింటాల్ అవ్వాలని, కానీ ఒక 15 క్వింటాల్ మటు గ్యారంటీగా అవుతుంది. ఎందుకంటే వానల వల్ల సరిగ్గా సహకరించలేదు ఈ సంవత్సరం వాతావరణం, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. రేటు ఇప్పుడు ప్రజెంట్ 8500 ఉంది క్వింటా.
వేరుశనగ తీసాక వచ్చే ఆ రొట్ట కూడా గేదెలకు వాడుకుంటాం అండి. వాములాగేసి గేదెలకు వాడుకుంటాం. ఇప్పుడు ఇంచుమించుగా మాకు ఈ గేదెలే కాకుండా ఇంకా ఉన్నాయండి, మొత్తం 30 శాలతీలు ఉన్నాయి. షెడ్ వేస్తున్నాం కొత్తది ఇంకోటి, అవి కూడా వేసి మొత్తం యూరిన్ పేడ అంతా ఒక సొంపులా కట్టడం దాంట్లోకి వస్తుంది. అది మొత్తం అక్కడ మిక్స్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్ళి చెట్లకు పోసుకుంటాం. ఆవులు ఉన్నాయండి, ఆవులు అంటే ఒంగోలు ఆవులు కొన్నామండి. ఒంగోలు గిత్తలు కూడా కొన్నాము, వాటిని ఏదో ఊరిని సరదాగా బండి కడదాము అని చెప్పి కొన్నాము. అవి ఉన్నాయండి, ఆవులు ఉన్నాయి. గేదెల దగ్గర నుంచి షెడ్లో నుంచి యూరిన్ పేడ ఈ పైపుల ద్వారా షెడ్లోకి వస్తుంది. ఇక్కడ ఈ ట్యాంకులోకి వస్తుందండి. ఈ ట్యాంకులోకి వచ్చాక మొత్తం దీంట్లో స్టోర్ అవుతుందండి. స్టోర్ అయ్యాక దీన్ని ఇలా మిక్స్ చేస్తాం దాని ద్వారా, ఎందుకంటే పేడ కింద ఉండిపోద్ది, వాటర్ మట్టి పైన ఉంటాయి, అలా కాదని చెప్పి మొత్తం మిక్స్ చేసి ఇది మొత్తం మిక్స్ అయ్యాక ఈ మోటార్ ద్వారా లోడ్ చేసి ట్యాంకులో లోడ్ చేసుకుంటాం. ట్యాంకులో లోడ్ చేసుకుని తీసుకెళ్ళి మొక్కలు పోసుకుంటాం. ఒక ట్యాంక్ వచ్చి ఇంచుమించుగా 50 నుంచి 60 మొక్కల వరకు పోస్తాం. ఇది పోయటం వల్ల మొక్కలు కూడా గెల్లి ఈల్డింగ్లు కానీ మొక్కలు కానీ ఇప్పుడు అన్సేజన్ అయినా కానీ చెట్లు ఈల్డింగ్ బాగా వచ్చినాయి. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల అంత ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా బాగుంటుందని ఆలోచించి ఈ రకంగా ప్లాన్ చేసి చేస్తున్నామండి. ఇంచుమించుగా మాకు ఒక 20 ఎకరాలు పామాయిల్ ఉందండి, ఒక 15 ఎకరాలు కొబ్బరి ఉంది, ఒక 8-8 ఎకరాలు అరటి తోట వేసాను, పచ్చరటి వేసాను, అది కూడా బాగుంది. మొత్తం అన్నిటికీ కూడా సేంద్రియంగానే సేంద్రియ ఎరువులే వాడుతున్నాము. ఖర్చుగా పోల్చుకుంటే నాకు సంవత్సరానికి వచ్చేప్పటికి ఇంచుమించుగా 5 లక్షల వరకు ఫెర్టిలైజర్ అవుతాయండి. 5 లక్షలే ఫెర్టిలైజర్ పెట్టలేవు సంవత్సరం. సరే ట్రైల్ వేద్దాం, బాగుంటే బాగుంటుంది పోతే పోద్దని ట్రైల్ వేద్దామని ట్రైల్ వేసాను. నాకు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ఆ ఫెర్టిలైజర్ చేసే విలువ ఏదో డైరీ ఫామ్ పెడితే ఇంకో 4 బతుకుతారు, వాళ్ళకు కూడా దారి చూపించిన వాళ్ళు అవుతాము అని చెప్పి ఆలోచన డైరీ ఫామ్ కూడా డెవలప్ చేస్తున్నానండి. రైతు తిలక్ మిశ్రమ వ్యవసాయంలో భాగంగా డైరీని నిర్వహిస్తూ ఉన్నారు. 15 గేదెలు 15 ఒంగోలు ఆవులను తోటలోనే షెడ్ వేసి పెంచుతున్నారు. పగలంతా ఆవులు తోటలో పెరిగిన గడ్డిని తింటాయి, సాయంత్రానికి షెడ్లోకి చేరుతాయి. దీనివల్ల గడ్డి కొనుగోలు ఖర్చు కొంతవరకు తగ్గిస్తున్నారు. పైగా పాడి పరిశ్రమ నుండి వచ్చిన ఎరువు మూత్రాన్ని మొక్కలకు అందిస్తున్నారు.